ఓకే, అందుకే చెప్తున్నా ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది సాధన చేయాలి. అలా సాధన చేసిన వాడు తన విశ్వాసం కాపాడుకుంటాడు, తన బిడ్డల విశ్వాసాన్ని కూడా కాపాడగలుగుతాడు. కానీ కొంతమంది అది పట్టించుకోవట్లే, ఎక్కువ శాతం మంది తైలం బ్యాచి ఉన్నారు. తైలం దొరికితే ఉందాం, లేకపోతే పడేద్దాం. వీళ్ళలో చాలామంది అవిశ్వాసులు అవుతారు రేపు డేంజర్ దినాల్లో. రేపు వాడొచ్చి ముద్రేసే టైంలోనే కాదు, ఇప్పుడే శ్రమలు వచ్చినాయి అంటే ఏదన్నా కుటుంబాల్లో కలహాలు కానీ ఇబ్బందులు కానీ అనుకుని జరగకుండా, అనుకోని జరిగినాయి అనుకో, అడ్రస్ కూడా దొరకరు. ఏం బ్రదర్ తెగొచ్చావు ఒక చర్చికి ఏం ఆగిపోయిందంటే, ఆయి ఏం చర్చ, మనకేమంత లైన్గా లేదు అది. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని ముందు నుంచి మా వాళ్ళు చెబుతున్నారు. కానీ నేను వినకుండా వచ్చాను, ఏదో వచ్చినందుకు నాకేందో ఇంక అంత లేదు, మొత్తం పోయింది కానీ అసలు ఏం నాకేం పెద్దగా లైన్గా లేదులే, అందుకని నేను రాదలుచుకోలేదు. ఈ రకం బాపుతోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి రంగు బయటపడిద్ది ఆ రోజు. ఏ రోజు? యేసయ్య రాకడ దినాల్లో. ఆశ్చర్యం చెప్పనా? అప్పటిదాకా నేను యేసుప్రభుని ఒప్పుకోను, యేసుప్రభుని నమ్ముకోను, అసలు సమస్య లేదు, నాకొద్దు 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 అన్నోళ్ళు బైబిల్ గ్రంథంలో చెప్పిన సంభవాలన్నీ వరుసగా జరుగుతూ 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 కనపడుతుంటే, ఈరోజు మా ఏరియాకు వచ్చి సువార్త చెప్పామంటే సావగొడతాం అన్నోళ్ళు డబ్బులు ఇచ్చి మరి దండం పెట్టుకొని మరి అయ్యా మా దగ్గరకు వచ్చి చెప్పండి మాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగి మొత్తుకొని మొత్తుకొని పొందబోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. జరిగిద్ది అలా జరిగితేనే ప్రతి జనములో నుండి, ప్రతి జాతి మనుషులలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడో లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూర మట్టలు చేతబట్టుకుని ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండేది అన్న వచనం నెరవేరేటప్పుడు. ఎప్పుడు? నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో అనేక మంది ఎగబడి మరి పిలిచి సువార్త చెప్పించుకుంటారు, మారిపోబోతున్నారు. ఇప్పుడు ఎవడైతే తిరస్కరించే నీ సువార్త ఇక్కడ చెప్పదా, ఎవడ్రాను అదే లేని చెల్లె మా చెప్పదు బో, ఇదంతా మా ఏరియా, ఇక్కడ ఎవడున్నాడు నీకు చెందినాడు కొడతా మైకి అని గందరగోళం చేస్తా ఉన్నారు చూడు. అదే సమాజాల్లోంచి పిల్లిపోస్తుంది, సార్ ప్లీజ్ దయచేసి రండి సార్, రండి సార్, రండి సార్, పరిస్థితులు అస్సలు బాగలేవు సార్, రండి సార్, దయచేసి మాకు చెప్పండి సార్, ప్లీజ్ సార్, రండి సార్ అని మొత్తుకొని మొత్తుకొని అడిగి, బ్రదర్ నాకు కుదరట్లేదు బ్రదర్ అంటే, సార్ మేము అన్నీ మేము ఏర్పాటు చేసుకుంటాం సార్, మీకు సౌండ్ సిస్టమ్ మేము ఏర్పాటు చేస్తాం, మేము అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, దయచేసి రండి సార్ అని అడగకపోతే అప్పుడు అడగండి. ఇక్కడే కాదు అన్ని దేశాలలో ప్రపంచమంతటా జరగబోతుంది అది.